కపాల మోక్షం ది బుద్ధ కోడ్ అనుకోని విధంగా మా కుటుంబ సభ్యులతో కలిసి కాశీ క్షేత్రానికి వెళ్ళి అటుపై విష్ణుగైకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో బుద్ధగైకి వెళ్ళడం జరిగింది బుద్ధ పూర్ణిమ రోజు కావడంతో బుద్ధగైలో బౌద్ధ సన్యాసులతో ఈ క్షేత్రం నిండిపోయింది అలాగే ఈ క్షేత్రంలో ఉన్న బుద్ధుడు జ్ఞానం పొందిన బోధి వృక్షము మరియు బౌద్ధ మందిరమును రకరకాల పుష్పాలతో సూక్తులతో బోధనలతో అలంకరించే పనిలో పద్దెనిమిది వందల మంది బౌద్ధ భిక్షువులు నిమగ్నమైన వేళలో పైగా ఈరోజు ఉపన్యాసం ఇవ్వడానికి టిబెట్ నుండి దళైలామా వస్తున్నారని అక్కడ ఉన్నట్లో చెప్పడం ద్వారా నాకు తెలిసింది కారణం లేనిదే కార్యం ఉండదు కదా ఇంత దూరం ఈయన ఎందుకు వస్తున్నాడో అదే సమయానికి అంత దూరం నుండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏదో మర్మం ఉండాలని అనిపించి ఆయన ప్రసంగం వినాలని నేను నిశ్చయించుకున్నాను నేను ఈ మందిరానికి చేరుకోవడం జరిగింది సరాసరిగా మందిరం లోపల ఉన్న బుద్ధుడి విగ్రహమూర్తికి నమస్కారం చేసి అక్కడే ఉన్న ఈ క్షేత్ర పరిరక్షక లామాల దగ్గర నుండి ఆశీస్సులందుకుని బుద్ధ భగవానుడి జ్ఞానం పొందిన బోధివృక్షము క్రింద చేరుకుని ధ్యానం చేసుకోవడం ఆరంభించాను ఇంతలో మరి కాసేపట్లో అక్కడికి ధర్మశాల నుండి దళైలామా వస్తున్నారని ధర్మబోధ చేస్తారని కాబట్టి అందరూ కూడా వారికి కేటాయించిన సీట్లలో ప్రశాంతంగా కూర్చోవాలని మైక్లో చెప్పడం జరిగింది అనుకున్న సమయానికి దళైలామా కాస్త ప్రసంగం కోసం ఏర్పరిచిన వేదిక వద్దకు రావడం ఈ ప్రసంగం వినడానికి అక్కడ పనిచేస్తున్న బౌద్ధ సన్యాసులు బౌద్ధ భిక్షువులు బౌద్ధ లామాలు అందరూ కూడా తమకి కేటాయించిన కుర్చీలలో కూర్చోవడం మొదలుపెట్టారు దలైలామా కాస్త మైకు అందుకుని నాయనలారా ఈరోజు మీకు నేను ఎలాంటి జ్ఞాన బోధ చేయను కానీ మీ సాధనలో వచ్చే ధర్మ సందేహాలను మరియు సాధనా సందేహాలకు సమాధానాలు చెబుతానగానే ఎవరో ఒక బౌద్ధ సన్యాసి లేచి లామాజీ మనం నిత్యము పూజించే ఓం మణి పద్మహుం మంత్రం యొక్క అర్థం ఏమిటో చెప్పగలరా అనగానే నాయన ఈ మంత్రార్థము మణిగల పద్మము లేదా మణిపద్మము నిజానికి మణిపద్మము అంటే మణికాంతి ఉన్న స్ఫటిక పర్వతమైన పద్మాకార కైలాస పర్వతం దీని మణి అర్థము అనగా పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు స్ఫటిక పర్వతమంతా పరిశుద్ధుడని ఇంకా పద్మము అనగా పరిపూర్ణ జ్ఞాన చిహ్నము అని మన బౌద్ధ గ్రంథాల్లో చెప్పబడి ఉంది ఇంతలో ఒక న్యూస్ విలేఖరు లేచి స్వామి బుద్ధుడి కాలంలోనే శూన్యత భావస్థితిని తట్టుకోలేక చాలామంది బౌద్ధ సన్యాసులు ఆత్మహత్య చేసుకున్నారని విన్నాను నిజమేనా నిజమేనా ఆయన శూన్యత వేరు శూన్య భావస్థితి వేరు ఈ తేడా తెలియకనే దేహం అశాశ్వతం జీవితం అశాశ్వతం అని ధారణ చేసినారు కనిపించేది అసత్యమైనప్పుడు కనిపించని శూన్యం సత్యమైనప్పుడు నేను లేను సర్వము నేను లేను సర్వము శూన్యము అనే స్థితి చేరుకుని దాన్ని తట్టుకోలేక శరీర త్యాగాలు చేయడం ప్రారంభించారు దీని నివారణ కోసం ఆనాడు బుద్ధ భగవానుడు ఏకంగా సర్వభిక్ష సర్వభిక్ష సమావేశమును పెట్టి శూన్యతాభావం గూర్చి బోధన చేయడం జరిగింది సాధనకి సాధనకి శరీరం ఉండాలని ఇది లేకపోతే శూన్యతా స్థితిని చేరుకోలేమని మనది అహింసావాదం కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం అనేది హింస క్రిందికి వస్తుందని అశాశ్వతం అంటే శరీరం లేకుండా పోవడం కాదని ఈ భావన కాస్త పూర్ణ శూన్యత స్థితికి రహదారి కావలసి ఉంటుందని శరీరం పైన అలాగే జీవితం పైన ద్వేషం పెంచుకోరదని నా సూత్రాలను అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి అనర్థాలు అపార్థాలు కలుగుతాయని సూత్రాలు వినడం కాదని వాటిని వివేకంతో విశ్లేషించి అన్వయించుకోవాలని చెప్పడం జరిగింది ఉదాహరణకు చంద్రుని చూపించే వేలు మీద శ్రద్ధ పెడితే అది కాస్త శూన్యత భావస్థితికి చేరుతుందని దాన్ని తట్టుకోవడం చాలా కష్టమని అదే బ్రైలు మీద దృష్టి పెట్టకుండా అది చూపించే దిక్కులో ఉన్న వైపు చూడడం ఆరంభిస్తే మనస్సుకు ఏర్పడిన శూన్యతా స్థితి నుండి అది విముక్తి పొంది మనశ్శాంతిని పొందుతూ బ్రహ్మానంద స్థితిని పొందుతుంది అంటే నేను చెప్పిన సూత్రాల్లో సూత్రము చెప్పిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి సత్యాన్ని అన్వేషించాలి అలాగే సూత్రానికి మరియు ధ్యాన అనుభవానికి మధ్య అతి సున్నిత అంశంగా పద్దెనిమిది రకాల శూన్య స్థితులు ఉంటాయని ఎవరికి వారే జ్ఞానసిద్ధి పొంది తెలుసుకునే అనుభవించి ఆనంద స్థితిని పొందవలసి ఉంటుందని చెప్పడం జరిగింది ఒక యాత్రికుడు లేచి స్వామి నిజానికి శూన్యతాభావం అనగా ఏమిటి అని అడిగారు అనగా నాయన శూన్యత అంటే నీ మనస్సు లేని స్థితిని పొందటం అనగా నువ్వు ఒక ఉల్లిపాయను తీసుకుని దానికి ఉన్న పొరలు తీసుకుంటూ పోతుంటే అప్పటిదాకా ఆకారంగా కనిపించిన ఉల్లిపాయ కాస్త ఎలా అయితే కనిపించకుండా పోతుందో అలా సత్యముగా కనిపించే ఈ ప్రపంచం అలాగే ఈ దేహ మనస్సు కూడా సాధన ద్వారా వీటికున్న లక్ష పాతిక వేల కర్మబంధ మాయపరులు తొలగితే అప్పుడు భావనలు చేసే మనస్సు కనిపించదు భావాల వలన ఆలోచనలు కలుగుతాయి వీటి వలన భావానికి రూపం ఏర్పడుతుంది ఈ రూపం మీద ప్రేమ మోహ వ్యామోహ భ్రాంతి భ్రమ ఆశ భయము ఆనందము ఆలోచన సంకల్పం కలుగుతాయి దానితో రేణువు కాస్త భౌతిక పదార్థంగా రూపాంతరం చెందుతుంది ఈ భావరహిత స్థితికి చేరడమే నిజమైన సంపూర్ణ శూన్యస్థితి అవుతుంది ఈ శూన్యస్థితిలో సుమారుగా పద్దెనిమిది రకాల శూన్యస్థితులు అనగా శూన్యత స్థితి శూన్య భావస్థితి శూన్యస్థితి మహాశూన్యస్థితి పరమశూన్యస్థితి అంటూ పద్దెనిమిది సాధనా స్థితులుంటాయి మరో యాత్రికుడు లేచి స్వామి మరి శూన్యత భావస్థితిని తట్టుకోవడానికి బుద్ధుడు ఏమీ చెప్పలేదా అనగానే నాయనా దీనికోసం ఆయన చాలా పరిశ్రమ చేశాడు ఏదైనా అనుభవ అనుభూతి పొందడానికి శూన్యత భావస్థితి తట్టుకోవడానికైనా ఏకంగా హిమాలయ యోగులను అలాగే శంబలా యోగులను కలిసి వారి అనుగ్రహంతో సప్త ధాతువులతో ఒక సింగింగ్ బౌలు నిర్మాణం చేశారు దీనివలన విశ్వంలో వినిపించే ఓంకారనాదమును మనం వినగలుగుతాం అలాగే మనలోని నాదమును వినడానికి మన యోగచక్రాలకు తగ్గట్టుగా ఒక ప్రార్థనా గంటను తయారు చేయడం జరిగింది దీన్ని లయబద్ధంగా మ్రోగిస్తుంటే మన శరీర చక్రాలలో జాగృతి కలిగి మనలో ఓంకారనాదం వినపడుతుంది ఇలా విశ్వంలోని ఓంకారనాదమును అలాగే శరీరంలోని ఓంకారనాదమును అనుసంధానం చేయడానికి డోర్జీ అనే ఆయుధ పరికరమును తయారు చేయడం జరిగింది దీని వలన ఈ రెండు నాదాలు అనుసంధానమై ఈ ఓంకారనాదాలు మిళితమై నిశ్శబ్దనాదమైన తుంకారనాదం వినే స్థితిని సాధకుడు పొందడానికి ప్రేయర్ వీల్ను తయారు చేయడం జరిగింది ఈ సాధన పరికరాల వలన సాధకుడికి ధ్యానములో నిద్ర మెలకువ కానీ మధ్యమ స్థితికి మనస్సు వెళ్తుంది ఈ స్థితిలో ఎవరైతే నలభై ఎనిమిది నిమిషాల దాకా ఉండగలుగుతారో వారికి సంపూర్ణ శూన్యస్థితి అనగా మనస్సే లేని స్థితిని పొందడం జరుగుతుంది ఇంతలో ఒక విలేకరి లేచి స్వామి ఇంత వివరంగా మీరు చెబుతున్నారంటే బుద్ధుడు దీన్ని ఎక్కడైనా రహస్యంగా దాచారా అనగానే నాయన మీరు ఎప్పుడైనా ప్రేయర్ వీల్ను నిశితంగా చూసి ఉంటే తెలిసేది దీని చుట్టూ అష్టమంగళ వస్తువులతో మూడు వస్తువులకి మూడు రంగుల రత్నాలు అనగా ఎరుపు తెలుపు నీలం రంగు రాళ్ళు అమర్చడం ఉంటుంది అలాగే దీని లోపల కాగితం చుట్టలో ఓం మణి పద్మహుం మన గురుమంత్రం వెయ్యిసార్లు రాసి ఉన్న పేపర్ చుట్ట కనబడుతుంది అంటే బుద్ధుడు తాను తెలుసుకున్న ఈ సాధన రహస్యమును ఈ మంత్రంలో ఒక కోడ్గా అమర్చడం జరిగింది అంటే మీ ఉద్దేశంలో ఈ మంత్రార్థం నిజంగానే ఏదైనా మణిని సూచన చేస్తుందా నాయనా అది నిజము కావచ్చును కాకపోవచ్చును కాకపోతే పద్నాలుగవ శతాబ్దం నాటి బోధిసత్వుడు అవలోకితేశ్వర క్షితిగర్భ బుద్ధుడి అవతారాల ఫోటోలలో వీరి చేతుల్లో ఒక మణి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది అలాగే పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల తొమ్మిది ఈ మధ్యకాలంలో ఉన్న లామా ద్యోర్జి చోగ్యాల్ హిమాలయాలకు ఒక బృందంగా వెళ్ళి రహస్య గ్రామంలో ఉన్న మణిప్రాంతమును కనుక్కోవడం జరిగింది ఈయన అక్కడికి వెళ్ళి అక్కడున్న మణిదర్శనం పొందడం కూడా జరిగింది ఆయన ఆత్మకథలో చెప్పడం జరిగింది లోకక్షేమ దృష్టిలో ఈ మణిరహస్యము లోక విదితము అలాగే ప్రచారం కాలేదు దానితో అది నిజమో లేక అబద్ధమో తెలియని సందిగ్ధత స్థితికి మాలాంటి వాళ్ళు చేరుకోవడం జరిగింది మా దృష్టిలో మణి అంటే సహస్ర చక్రములోని అనగా మెదడు మధ్య భాగములో ఉండే పిట్యూటరీ గ్రంథియే ఈ మణిగా భావించడంగా జరుగుతోంది అవును పూర్ణ శూన్య స్థితికి సాధకుడు ఎలా చేరుకుంటాడు అనగానే నాయన దీని విధి విధానమంతా బుద్ధ భగవానుడు కాస్త కాలచక్ర నిర్మాణం ద్వారా లోకానికి చెప్పడం జరిగింది ఈ చక్ర నిర్మాణంలో మనకి ఐదు సాధనా ఉంటాయి అనగా ఆనందం జ్ఞానం మనస్సు వాక్కు శరీరం పంచస్థితులు ఉంటాయని మళ్ళీ వీటిలో ఆనంద సాధన స్థాయిలో శూన్యత స్థితి మార్పులేని ఆనందం బ్రహ్మజ్ఞానం పరిహారము త్యజించడము అనే ఉపస్థాయిలుంటాయి ఈ స్థితిలో పొందడానికి అష్ట నియమాలు ఉన్నాయి అనగా శక్తి ఆకాంక్ష సిద్ధాంతం ఇచ్చుట క్రమశిక్షణ సహనం ఉత్సాహం ధ్యానము అనే సాధనలు ఉన్నాయని తన కాలచక్రం ద్వారా చెప్పడం జరిగింది అంటే ధ్యానముతో మొదలైన సాధన కాస్త పూర్ణశూన్యత అనే సాధన స్థితితో పూర్తి అవుతుందన్నమాట స్వామి ఈ మణి రహస్య సాధన చేయడానికి దారి ఏమిటి అని అడిగారు ఇంకా ఏముంది ఓం మణి పద్మహుం అని గురుమంత్రమే దారి అవుతుంది ఇది అది బుద్ధ కోడని అంటూ ప్రసంగం పూర్తి చేసుకుని తనకి కేటాయించిన విడిదికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈయన చెప్పిన సమాధానాల వలన నేను ఇన్నాళ్ళుగా శూన్యస్థితిలో లేను అని కేవలం శూన్యభావస్థితిలో ఉన్నానని నాకు అర్థమైంది అనగా బుద్ధుడు చెప్పినట్లుగా నేను ఇన్నాళ్ళు పూర్ణ కాకుండా అది ఉన్న దిక్కును చూపించే వేలు మీద నా మనస్సు సాధన ఉన్నదని నాకు అర్థమైంది అనగా నేను పూర్ణ శూన్యస్థితి గురించి ఆలోచించకుండా స్థితి గురించి నా మనస్సు భావాలు ఉన్నాయని నాకు అర్థమైంది ఇదిలా ఉంటే వీళ్ళు నిరంతరం జపించే మణిమంత్రం అనగా ఓం మణి పద్మహం అనే జపనామము నాకు వింతగానూ విచిత్రంగానూ అనిపించింది పోయిపోయి మణిపద్మ ఆరాధన చేయడమేమిటి అసలు ఈ లోకంలో మణిపద్మం అనేది ఉంటుందా వీళ్ళ పిచ్చిగానే అని నాకు అనిపించింది కానీ ఈ మంత్ర సాధనతోనే బుద్ధుడు తనకి కలిగిన శూన్యభావస్థితి నుండి పూర్ణ శూన్య స్థితికి చేరుకున్నారని పైగా మణిపద్మము అంటే మణి ఉన్న పద్మము ఆయనకి హిమాలయాల్లో స్వానుభవ దర్శనమైనదని ఈ విధి విధానమంతా కూడా రహస్య గుర్తులతో ఈయన కాస్త కాలచక్ర తంతుగా ఏర్పాటు చేశారని నేను తెలుసుకునేసరికి నాలో నాకే తెలియని ఆనందమేసింది దీనితో నా సాధన ఆగిపోలేదని మార్గం దొరికిందని నా మనస్సుకి అందింది దానితో ఇంటికి వచ్చిన తర్వాత బుద్ధుడు చరిత్రను చెప్పే సత్పుస్తక గ్రంథాలను చదవడం ఆరంభించాను ఆయన సాధన పరిసమాప్తి కోసం తనే స్వయంగా తయారు చేసుకున్న సింగింగ్ బౌల్ ప్రార్థనా చక్రం షీప్ పరికరం మణిమంత్ర రాగి కడియమును నేపాల్ నుంచి తెప్పించుకుని ఆరు నెలల పాటు నేను కూడా లామా దీక్ష తీసుకుని పవన్ లామాగా మారిపోయాను అనగా సింగింగ్ బౌల్ను మ్రోగిస్తే మనకి విశ్వంలోని ఓంకారనాదం ఎలా వినపడుతుందో అలా దీని నుండి మనకి వినపడుతుందని అలాగే ప్రేయర్ వీల్ తిప్పుతుంటే మనకి విశ్వంలో ఉన్న నిశ్శబ్దమైన నాదమైన తుమ్కారనాదము ఇది వినిపిస్తోందని అలాగే ద్యోర్జీ పరికరమును చేతిలో పట్టుకుని మణిమంత్ర జపారాధన చేస్తుంటే మనలోని కుండలిని శక్తి మూలాధార చక్రము నుండి బయలుదేరి బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండ చక్రంలో ఐక్యం అవుతున్నట్లుగా అనగా మనలోని నాదం కాస్త విశ్వంలోని నాదంతో లయం చెందుతున్నట్లుగా దీన్నే సైన్స్ పరిభాషలో చెప్పాలంటే మనలోని ఐస్కాంత శక్తి కాస్త విశ్వంలోని విద్యుత్ శక్తితో కలిసిపోయి విద్యుత్ ఐస్కాంత శక్తిగా మారుతోందని ఈ సాధన వలన తెలుసుకున్నాను